అందరికీ నమస్కారం అండి ముందుగా ఇది నా యొక్క వందవ వీడియో అని చెప్పుకోవడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది ఎందుకంటే ఒక వీడియో తయారు చేయడానికి దాన్ని యూట్యూబ్లో డౌన్లోడ్ చేయడం ఇలాంటి ఆలోచనలు నాకు ఒక మూడు నాలుగు నెలల క్రితం కానీ ఒక ఐదు ఆరు నెలల క్రితం అయితే నాకు ఇటువంటి ఐడియాస్ ఏమీ లేదు ఏదో నాకు నచ్చిన కొన్ని కొన్ని ఆ కవితలు ఏవో రాసుకోవడం అన్నా ఉద్యోగ పనులు అవన్నీ చూసుకుంటూ వాటిలో భాగంగా ఏదో కొంత సాహిత్యం పరంగా చదువుకోవడం రాయడం అనేది కొన్ని ఉండే తప్ప అయితే నాకున్నటువంటి ఐడియాస్ వాటిని అందరితో పంచుకోవడం అనే అలవాటు అయితే నాకు ఇప్పటి ఉంది బట్ వీడియోస్ చేయాలి అనేటువంటి ఐడియాస్ నాకు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఫస్ట్ అయితే రమేష్ గారు సో తను పిఠాపురం తంది హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాడు టెక్నికల్గా తను ఒక ఛానల్లో పనిచేస్తున్నాడు సో తను ఎప్పుడు అంటూ ఉండేవాడు అనమాట సార్ మీరు చాలా విషయాలు ఫోన్లు చేస్తున్నప్పుడు మాతో మాట్లాడుతుంటారు చాలా అభిప్రాయాలు మాకు చెప్తూ ఉంటారు మేము ఎప్పుడైనా ఫోన్ మీకు చేసి మాట్లాడుతుంటాము మీ పుస్తకాలు కూడా చదువుతు ఉంటాము సో మీరు వీడియోస్ ఎందుకు చేయకూడదు సార్ అని బట్ నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు కాబట్టి ఎలా నేను చేస్తాను అంటే తను వెంటనే తన సపోర్ట్గా నిలబడ్డాడు లేదు సార్ నాకు మీరు ఏమీ చేయాలనుకుంటున్నారో నాకు స్క్రిప్ట్ రాసి పంపించండి నేను అది వాయిస్లో చేసుకొని వీడియోస్ తయారు చేసి ఒక ఛానల్లో దాన్ని ప్రకటించేద్దాము దా అనేసి తను ఫుల్ సపోర్ట్ నేనైతే ఫస్ట్ మూడు నాలుగు వీడియోస్ కరోనా టైంలో చూసినటువంటి మూడు నాలుగు వీడియోస్ అయితే కేవలం నేను ఒక రెండు పేజీలు స్క్రిప్ట్ రాసి మాత్రం తను పంపించేవాడిని సో తను తను తన ఫ్రెండ్స్ ఛానల్లో ఉన్న ఫ్రెండ్స్ తోట వాయిస్ ఓవర్ ఇచ్చి దాని వీడియోస్ తయారు చేసి వాళ్ళకు ఉండవంటి ఛానల్ ద్వారా యూట్యూబ్లో వాటిని ప్రజెంట్ చేయడం మంచి వ్యూస్ రావడం అభిప్రాయాలు రావడం జరిగింది సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఈ వంద వీడియోలు పూర్తి చేసిన సందర్భంగా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటే రమేష్ గారికి చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు తర్వాత నాకు తర్వాత అంటే ఈ వీడియోస్ చేయడం అనేది ఫస్ట్లో టెక్నికల్గా అంత నాలెడ్జ్ లేనప్పుడు ఒక పని గంట చేసే పని నాలుగైదు గంటలు పట్టేది సో తర్వాత అసలు చాలా ఇందులో ఎటువంటి యాప్స్ ఉన్నాయి ఆ యాప్లు ఎలా చేయాలి ఇంకా ఈజీ వీడియోస్ ఎలా చేయాలనే విషయంలో నాకు మంచి ఫ్రెండ్స్ ఒక ఉన్నటువంటి వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ గారు అలాగే మా అబ్బాయి మా అబ్బాయి తారక శ్రీసర్ను వాడు కూడా చాలా విషయాలు నాకు టెక్నికల్గా సపోర్ట్ చేసేవాడు అలాగే రుక్మిణి తను నాకు మంచి ఫ్రెండ్ సో ఈ ఈ ముగ్గురు నలుగురు ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ శేఖరు వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా విషయాల్లో నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు వాటికి వాళ్ళు వాయిస్ వాయిస్ ఇవ్వడం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు నా వీడియోని ఎడిట్ చేయడం నేను నాకు తెలియని విషయాలు చెప్పడం ఏ కొత్త కొత్త యాప్లు ఎప్పుడు వచ్చినా వెంట వెంట ఆ యాప్ల గురించి చెప్పి ఈ ఈ టాపిక్స్ వేయండి సార్ ఈ యాప్లు వాడండి సార్ అంటూ చెప్పడం ఇప్పుడైతే నేను వీడియో చేయాలి అనుకుంటే ఒక పాయింట్ మీద ఒక అరగంటలో నేను వీడియో తయారు చేసేసుకుంటున్నాను అంతగా నన్ను టెక్నికల్గా నాకు సపోర్ట్ ఇచ్చి వంద వీడియోలు నేను ఇంత ఒక ఆరు నెలల కాలంలోపే చేయగలిగేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ స్పెషల్లీ ఈ ఫైవ్ మెంబర్స్ ఈ ఫైవ్ ఐదుగురు మిత్రులకి మనస్మృతి ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంటే మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆ ఫ్రెండ్ మన జీవితంలో ఎస్ ఈ విషయంలో నిలబడ్డాడు అనేటువంటి ఒక తోడు ఆ ఒక కాన్ఫిడెన్స్ మనలో ఆ ఫ్రెండ్ విషయంలో కలగాలి అటువంటి ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు సో అటువంటి వాళ్ళలో భాగంగా ఈ నలుగురు ఐదు ఫ్రెండ్స్కి నేను ముందుగా ఈ వంద వీడియోలు పూర్తి చేసే సందర్భంగా ఈ అంశం విషయంలో ప్రధానంగా వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ వీడియోస్ విషయంలో కూడా నేను ఎప్పటికప్పుడు నా వీడియోస్ని చూసి నాకు అభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఏ ఇప్పుడు నేను వంద వీడియో చేయాలనుకున్నప్పుడు ఇంచుమించుగా నాకు ఒక ముప్పై ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మంది నాకు టాపిక్స్ పంపించారు ఈ టాపిక్స్ చేయండి సార్ ఈ టాపిక్ వంద వీడియోగా ఇది చేయండి సార్ అని సో నేను వాటిలో ఒక మంచి టాపిక్ని తీసుకొని వంద వీడియోలో చేయాలి అనుకున్నాను కానీ ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇంటి వాటిలో చాలా ఎక్కువ టాపిక్స్ చాలా వాల్యుబుల్ టాపిక్స్ నేను కూడా ఊహించలేదు ఇలాంటివి కూడా చేయవచ్చు అనేసి బట్ అవన్నీ కూడా చాలా వాస్తవిక దగ్గరగా జీవితాన్ని చెప్పే విధంగా నాలెడ్జ్ పరంగా రకరకాలు ఉన్నాయి అవన్నీ చేసి నాకైతే రకంగా ఒక ఒక నలభై యాభై టాపిక్లు ఇప్పుడు వీడియోల కింద చేసేటువంటి ఒక ఇన్పుట్ వాళ్ళందరూ నాకు ఇచ్చారు అందుకు కూడా వాళ్ళందరికీ కూడా ఆ పంపించినటువంటి వాళ్ళందరూ కూడా నేను సెకండరీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో మన మన స్నేహితులు అంటే మన భుజం మీద చేసి దగ్గర లాక్కున్నట్టు ఉండాలి అటువంటి ఫ్రెండ్స్ నాకు ఈ వీడియోల రూపంలో చాలామంది దొరికారు ఇంకా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ వందో వీడియో సందర్భంగా నేను కొత్త తెలియజేస్తున్నాను ఈ వంద వీడియోగా నేను చేస్తున్న ఈ వీడియోకి సంబంధించి అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిన అంశాలు కొన్ని ఎక్కువగా ఉండడం వల్ల వీడియో కూడా చాలా పెద్ద వీడియోనే అయ్యే అవకాశాలు కనిపించాయి అంటే నేను దీని తమ ఒక స్క్రిప్ట్ రాసుకొని ముందు వాయిస్ అంతా చేసుకున్న తర్వాత ఇంచుమించుగా ఒక వన్ అవర్ సరిపోయే వీడియోగా వస్తుంది బట్ అంత వీడియోని అప్లోడ్ చేయడం దాన్ని మీరు అందరూ చూడడానికి కూడా సమయం చాలా తక్కువగా ఉంటుంది చిన్న చిన్న వీడియోస్ అయితేనే మనకి బాగుంటాయి కాబట్టి ఈ యొక్క వంద వీడియోకి సంబంధించిన అంశం అయితే ఉద్యోగాలు అవకాశాలు ఇదే అంశానికి మూడు వీడియోలుగా నేను డివైడ్ చేశాను మూడు ఆదివారం వరుసగా ఇచ్చేలాగా మూడు విషయాలకి మెయిన్ టాపిక్ ఉద్యోగాలు అవకాశాలే కానీ ఒక్కొక్క దాంట్లో ఒక డిఫరెంట్ టాపిక్స్ని అంటే మొదటి దాంట్లో మనం మనం చేసే ఉద్యోగం ఆ ఉద్యోగాన్ని మనం సరి ఎలా సరిపోతాం అనేటువంటి కొన్ని సందేహాలు నివృత్తిగా రెండో దాంట్లో ఉద్యో ఒక ఉద్యోగం కానీ పని కానీ మనం ఎన్ని రకాలుగా మనం వాటిని సాధించుకోవచ్చు ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి వాటిలో మనం ఏ రక ఏ రకమైన వాటికి ఎలా వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఆ పనికి తగ్గ ఉద్యోగం మనకు మన పనికి తగ్గ మన నాలెడ్జ్కి తగ్గ ఉద్యోగం ఎలా సాధించుకుంటాం ఎలా నిలబడాలి అనేటువంటి వాటి మీద రెండో వీడియో మూడో వీడియో ఏంటంటే ఈ అనేక అంశాలు నా జీవితంలో నేను ఉద్యోగం సమయ ప్రస్థానంలో భాగంగా అనేక పనులు కొన్ని పనులు ఉద్యోగాలు కూడా చేయడం జరిగింది ఇవన్నిటిని కూడా రకరకాల వ్యవస్థలు వీటి నేపథ్యం ఉంది వాటి ఉదాహరణగా నా అనుభవాలు చెప్తూ మూడో దాన్ని కూడా కన్క్లూడ్ చేస్తూ అంటే మన 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 వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఉద్యోగం అనేది ఒక ఎంపికలో ఒక పని ఎంపికలో ఒక వ్యాపారం ఎంపికలో ఏమైనా చేసుకోవాలనుకుంటే ముందు దాని ఆ క్లారిటీ ఎలా సాధించుకోవాలనేటువంటి వాటి కోసం ఈ మూడు వీడియోలు కలిపి నేను చేయడం జరుగుతుంది సో అందులో ఈరోజు వందో వీడియోగా నా మొదటి వీడియో మిగతా రెండు వీడియోలు వరుసగా రెండో ఆదివారాలు కూడా వరుసగా రిలీజ్ అవుతాయి సో ఒకసారి మీరు చూసి విని మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో మనం ఉద్యోగం ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మన జీవితంలో మనం సాధిస్తున్నటువంటి ఉద్యోగాలు మనం చేస్తున్న పని మనం అనుకున్న స్థాయికి ఉన్నాయా లేవా అంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా వీటిని చూస్తూ ఉంటారు సో ఆ రకంగా ఉన్నాయా లేవా అనేటువంటి సందేహాలు కొందరు ఉంటాయి సో అలాగే ఇంకొకసారి ఏంటంటే చేస్తున్న ఉద్యోగంలో మనకి సాటిస్ఫికేషన్ అవుతున్నామా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు వాళ్ళ ఉద్యోగం ఏదో చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంతకంటే పెద్దవాటికి ప్రయత్నాలు చేయాలి అనేటువంటి ఒక ఆసక్తికి వాళ్ళు లోనవుతూ ఉంటారు సో అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటేనే వాళ్ళు నిరంతర విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఈ అవకాశం అందరికీ ఉంటుందా అంటే ఒక్కోసారి ఉండదు చాలా వరకు ఉద్యోగ ఒక ఉద్యోగం ఉన్నప్పుడు మరో ఉద్యోగాన్ని ప్రయత్నం చేయడం అనేది చాలా సమస్యలతో కూడుకున్నటువంటి అంశం సెలవులు కానివ్వండి అలాగే అనేక అంశాలతోటి ముడిపడి ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు అవకాశం అంత అంత ఫ్రీగా ఉద్యోగం చేసినప్పుడు ఉండదు ఈ రకంగా అనేక అంశాలు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకు అనిపిస్తూ మనకి ఒక రకమైనటువంటి ఆలోచన పెరిగిపోతుంటే మనం చేసిన ఉద్యోగం అసలు నా క్వాలిఫికేషన్కి చాలా తక్కువ ఈ ఉద్యోగం లేదా నేను నేను చేసిన డిగ్రీ వేరు ఉద్యోగంలో ఉన్నటువంటి పని వేరు ఇలాంటి అనేక సమస్యలు చుట్టుముడుతున్నప్పుడు మనం ఏ రకంగా ఇంకా సెటిల్ అయితే బాగుంటుంది లైఫ్లో ఎటువంటి విషయాలు లైఫ్లో ఉన్నాయి ఇటువంటి వాటి మీద మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది వీటి వల్ల ఈనాడు చాలామంది యువత నిరుద్యోగులుగానో లేదా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు దాన్ని మనం చాలా గమనించాల్సి ఉంది ఇప్పుడు ఒక ఆదాయం అనేది ఎప్పుడు కూడా ఒక రీసోర్సబుల్గా ఉండాలి అంటే ఒక రీసోర్స్ని సాధించేటువంటి విధంగా ఇన్కమ్ ఉండాలి మనిషికి ఈ నేను సాధించినటువంటి ఆదాయం అనేది అనేది నాకు ఒక సాటిస్ఫికేషన్ ముందు లభించాలి వేస్ నేను చేసిన ఈ నాకు లభించిన ఈ ఆదాయం ద్వారా నేను చేసిన ఆదాయం ద్వారా నేను చేసిన పని నాకు సాటిస్ఫికేషన్ కలిగింది నాకు కొటి సామర్థ్యం నాకు ఒకటవంటి చదువు నాకు ఒకటి విజ్ఞానం ద్వారా దీన్ని నేను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతున్నాను అనేటువంటి మా అభిప్రాయం ముందు నాలో కలగాలి అలా కలిగిన తర్వాత దీని ద్వారా ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి కొత్త కొత్త నవీకరణలు నవీకరణ కొత్త కొత్త నవీకరణలు కొత్త కొత్త ఆలోచనలు మన మనలో చైతన్యాన్ని రేపిస్తుంట ఉంటాయన్నమాట అటువంటి సందర్భాల్లోనే ఇటువంటి అంశాలను మనం చాలా కీలకంగా తీసుకుంటూ ఉంటాం మనకి ఒక సామెత లాంటిది కూడా ఉంది ఉద్యోగం పురుష లక్షణం అంటారు సో అది ఎప్పుడో పితృస్వామి సమాజం ఉన్నప్పుడు అటువంటి భావజాలం ఉన్నవాళ్ళు చెప్పారేమో కానీ ఉద్యోగం అన్నది మనిషి యొక్క ప్రధానటువంటి లక్ష్యంగా ఉంటుంది అంటే ఒక 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 జీవిత కాలంలో పని అనే దాంట్లో లభించేటువంటి చైతన్యం కిందిలోనే లభించదు మనిషికి అది నా సొంత అనుభవంలో కూడా నేను చాలా వరకు అర్థం చేసుకున్నాను అంటే ఒక ఖాళీగా ఉండేటువంటి స సమయానికంటే పనిచేస్తూ ఉండేటువంటి సమయంలో ఉండేటువంటి చైతన్యం మనిషిలో చాలా ఎక్కువగా ఉంటుంది అది ఎటువంటి పనైనా కానివ్వండి అది అది ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానీ ఏదైనా సరే ఇటువంటి ఒక చైతన్యం పరమైనటువంటి భావన మనలో కలిగించేసేది ఉద్యోగం అయినప్పుడు అది సహజంగానే దానికి మరొక అంశం ఏంటంటే బతుకు తెరువు మనిషి తను బతకాలి బతుకు కావాల్సినటువంటి ఆదాయం సంపాదించుకోవాలి దీనికి సంబంధించి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి సో ఇటువంటి రెండు రెండు మూడు అంశాల ఆధారంగా మనం తీసుకున్నప్పుడు అసలు ఉద్యోగం అనే దానికి నిర్వచనం ఏంటి జీవితంలో ఉద్యోగం లేదా పని సాధించుకోవడానికి ఎటువంటి ఏ రకంగా అవకాశాలు ఉంటాయంటే దాని మీద ఈరోజు యువతకి స్పష్టత చాలా వరకు లేదని చెప్పాలి అసలు వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి ఏ అవకాశాలు వస్తున్నాయో లేకపోతే ఏదో రకంగా ఎలా అడ్జస్ట్ అయిపోతున్నారో అనేటువంటి వాటిలోనే ఎక్కువగా ప్రపంచం కనిపిస్తుంది తప్ప ఏమన్నా అనుకుంటే మనకు అన్ని అవకాశాలు లేవు కదా న్ని ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కదా ఇలాంటి సమాధానాలు చాలా వరకు వస్తున్నాయి కానీ ఈ రెండు కంటే ప్రధానమైన అంశం ఏంటంటే ఉద్యోగం అనేది మన యొక్క వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యాన్ని నిర్ణయించేది అంటే ఇక్కడ వ్యక్తిగత సామర్థ్యం నిర్ణయించడం అంటే రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి ఒకటి మీకు ఆ పని పట్ల ఉండేటువంటి ఆసక్తి రెండు ఆ పని విషయంలో మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఆ విజ్ఞానం ఈ రెండు ఉంటేనే ఆ పనిలో మీరు పూర్తి స్థాయిలో రాణించగలుగుతారు లేకపోతే ఏదో మొక్కుబడిగా చేస్తాము అలాగే లైఫ్ కూడా మొక్కుబడిగానే వెళ్ళిపోతూ ఉంటుంది దీనివల్ల ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం పూర్తి స్థాయిలో ఆ దేశం రీసోర్స్గా మార్చుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతుంది అన్నమాట మనకు జనరల్గా తీసుకున్నప్పుడు ఈ యొక్క మన ఒక మనిషి పని చేయడానికి లేదా ఉద్యోగం చేయడానికి ఎటువంటి ఎన్ని రకాలుగా మన 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 మధ్య ఉన్నాయనుకుంటే ఒక ఐదు రకాలుగా మనం ఇంకా ఉంటాయి కానీ ఒక ఐదు రకాలుగా మనం ప్రధానంగా తీసుకుంటే ఒకటి ప్రభుత్వ ఉద్యోగం రెండవది ప్రైవేట్ ఉద్యోగం మూడవది వ్యాపారం చేయడం నాలుగవది మనకు కొన్ని కులవృత్తులు ఉంటాయి ఆ కులవృత్తులు చేసుకోవడం ఐదవది కూలి పనులు అంటే మనకు తెలిసిన ఇంకోళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర పని చేయడము బయట పనులు చేయడము కూలి మన కట్టడా నిర్మాణాలు ఇలాగ రకరకాలుగా కూలి పనులు ఉంటాయి ఈ ఇటువంటి ఐదు రకాలుగా మనం మన యొక్క పనుల్ని మన యొక్క ఉద్యోగాన్ని విభజించుకున్నప్పుడు వీటిల్లో మనం ఏది చేయాలి మనం ఇందులో సెటిల్ అవ్వాలి అనే దాని మీద మనిషికి పూర్తి స్థాయిలో ఒక నాలెడ్జ్ అందించగలిగేదే నిజమైన చదువు అంతే సింపుల్గా చదువు అంటే పుస్తకాలు చదివేశాము లేదా ఇంటర్ చదివాము డిగ్రీ చదివాము పీజీ చేసాము పీహెచ్డీలు చేసామని కాకుండా అసలు మనిషి మనిషికి పని ద్వారా లభించేటువంటి చైతన్యాన్ని ఇవ్వడం ద్వారా ఈ దేశానికి ఆ మనిషి ద్వారా ఒక రీసోర్స్ని సాధించేటువంటి పని ఏదైనా కూడా ఉద్యోగంగానే మనం భావించాల్సి అన్నమాట అటువంటి ఉద్యోగాన్ని సాధించడంలో ఈనాడు ఒకప్పుడు కానీ ఈనాడు కానీ ఏ రోజైనా సరే యువత ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేదాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట సరే ముందుగా ఈ ఐదు అంశాల్లో మనకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి వాటిని మనం ఏ రకంగా ప్లాన్ చేసుకొని సాధించుకోవాలి దాని మీద మనం ముందుగా చర్చించుకుంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశం లాంటి దేశాల్లో ప్రయారిటీ ఇచ్చేటువంటి అంశాల్లో ప్రధానంగా ఎవరు నడిచిన చెప్పుకుంటే చదువుకున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా మా పిల్లలు సెట్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కానివ్వండి మంచి 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 అధికారం పవర్ ఉండేటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవాలి అనేటువంటి వాళ్ళు కానివ్వండి ముఖ్యంగా ఉద్యోగ భద్రత లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలు కానివ్వండి ఇలాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు ప్రధానంగా ఫస్ట్ చెప్పేది ప్రభుత్వ ఉద్యోగం మా మన ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సర్వీసెస్ సెక్టర్స్ ఇలా రకరకాల వాటిలో అనేక ఉద్యోగాలు ఉంటాయి మనకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్లో సివిల్స్ కా సివిల్స్ నుండి స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ వన్ నుండి ఇంకా రకరకాల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రభుత్వ సర్వీసుల్లో ఆయా శాఖల వారీగా విడివిడిగా ఉద్యోగాలు ఇవన్నీ ఉంటాయి సో అటువంటి వాటిని ముందుకు ప్రయారిటీ ఇచ్చిన వాటిలో ఉన్న మన మన ఒక యువతగా మనం చదువుకుంటున్నప్పుడు కానివ్వండి చదువు పూర్తయినప్పుడు కానివ్వండి మనకు ముందుగా నాకు అర్థమైంది ఏంటంటే టెన్త్ నుంచి ఇంటర్ ఒక ఏళ్ళ అంతవరకు ఆ వయసులో పూర్తి తెలుసుదా తెలియదు అంటున్నారు కానీ నాకు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న కొత్త జనరేషన్ నేను చూసినంతవరకు అంత టైం కూడా అవసరం లేదు ఎందుకంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లోనే అద్భుతాలు చేస్తున్న పిల్లలు ఉన్నారు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లోనే మొబైల్ ఫోన్ చాలా అద్భుతంగా వాడుతున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి అనేక వ్యవస్థలు అనేక మార్పులు జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఏళ్ల వయసు పదిహేను నుంచి ఏళ్ళ వయసు అంటే టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఆ టైంలో పిల్లలకి ఆ వయసు నాటికి పూర్తి స్థాయిలో తాము ఏం సాధించుకోవాలనే దాని మీద ఒక అవగాహన ఏర్పాటు చేయాలి ఏర్పడాలి కూడా ఎందుకంటే ఈ వ్యవస్థలో ఒక ఒక విలువైనటువంటి ఒక పని దొరకడం అన్నది చాలా కష్టసాధ్యమైన అంశం మనకు ఉన్నటువంటి అనేక అంశాల ఆధారంగా ఎందుకంటే మన జనాభా ఆధారంగా కానివ్వండి మనకు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఆధారంగా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు అవి అసలు అవి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనేది జనాభాతో లెక్కేసినప్పుడు అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అటువంటి సందర్భాల్లో ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కా పొందడం అనేది అస్సలు అసాధ్యం అనమాట కానీ ప్రతి వ్యక్తి బాగా చదువుకునేటువంటి చదివేటువంటి వ్యక్తులందరిలో కూడా మొట్టమొదటి అయితే అదే ఉంటుంది ఈ రెండింటి మధ్య తేడాను మనం ముందు గమనించాలన్నమాట సో ఇటువంటి అంశాన్ని గమనించాల్సినప్పుడు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే దానికి తగినట్టుగా ప్రిపేర్ అవ్వడానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక నాకు ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వాలి మీరు బాగా గమనించండి ఎంత పెద్ద ప్రభుత్వం భారతదేశంలో అత్యున్నతమైన స్థాయి ఉద్యోగం ఐఏఎస్సీకి అయినా కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ సో ఇక్కడ మనం ఓ వందలు వందలు వేలు డిగ్రీలు చేయక్కర్లేదు పీహెచ్డీలు పీజీలు చేయకర్లేదు మీకు నిజంగా ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకుంటే ఖచ్చితంగా దానికి అర్హత సాధించిన డిగ్రీ సాధించిన పెద్ద కష్టమైతే ఏమీ కాదు సో చదువు పరంగా క్వాలిఫికేషన్ సంపాదించడం అనేది ఒక జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది ఒక పాయింట్ రెండవది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్నటువంటి కాంపిటీషన్ దృశ్యా ఆ పోటీ దృశ్యా మీరు మొదటి నుంచి కూడా దాని మీద పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలి ఒక గోల్డె ఒక గోల్డెన్ డేస్ రావాలంటే ఏం చేయాలి ముందుగా కొన్నాళ్ళు మనం సాక్రిఫైస్ చేయాలి కొంత జీవితాన్ని మనం తప్పనిసరిగా వదులుకోవాలి కష్టపడాలి రోజుకి పది గంటలు ఎనిమిది గంటలు మీ సామర్థ్యాన్ని ఇన్ని గంటలు చదవాలని ఏం లేదు కొంతమంది మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక ప్లాన్ ఒక ప్లాన్ ఒక మంచి ప్లాన్ తయారు చేసుకొని ఈ పోస్ట్కి నేను సాధించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ చదువుతున్నప్పటి నుంచి కూడా అంటే మ్యాక్సిమం డిగ్రీ స్టార్ట్ అవ్వగానే మొదలు పెట్టుకోవాలి దానికి దీనికి రెండింటికి కూడా ఒక చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకొని డైలీ వేసి డైలీ టైం టేబుల్లో ప్రిపేర్ అవుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకోగలిగితే సాధించుకోగలిగేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకోగలగాలి ఒకటి అంత టైం నాకు వేస్ట్ అండి నేను లైఫ్లో రకరకాల నాకు వేరే యావిగేషన్స్ చాలా ఉన్నాయి లేదంటే నాకు వేరే అంశాల పట్ల ఆసక్తి ఉంది నేను ప్రభు దీనికోసం అంత లైఫ్ నేను ఇచ్చేసుకోలేను అనుకున్న వాళ్ళు దీంట్లో అనవసరంగా కాల్ పెట్టడం వేస్ట్ రాయడం సంవత్సరాల కొద్ది రాస్తూ ఉంటారు అనవసరం టైం వేస్ట్ అవుతుంటుంది టెన్షన్ పడుతుంటారు నిరాశకి నిరాశలోనవుతుంటారు అటువంటి సందర్భాలను నేను చాలామందిని చూశాను కాబట్టి అందులోకి వెళ్ళాలి అంటే రెండు ప్రధానమైన అంశాలు సరైనటువంటి ప్రణాళిక ఉండాలి ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఆ కాంపిటీషన్ తట్టుకోవడానికి మనం కావాల్సినటువంటి ఆ టైంని ఆ యొక్క ఆ యొక్క ప్రణాళిక సరిపోయేటువంటి ఆ యొక్క టైంను మనం ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయగలిగేటువంటి అవకాశం కూడా మన దగ్గర పెట్టుకొని ఆ రెండు పరంగా మనం ఒక చక్కని కాన్సన్ట్రేషన్ సాధించుకోగలిగితే ప్రభుత్వ ఉద్యోగం కాంపిటీషన్లో నిలబడి మనం సాధించుకోవచ్చు ఎందుకంటే అవకాశాలు అనేవి ఎప్పుడు ఒక రకంగా ఉండవు అవకాశాలు వచ్చినప్పటికీ మనం సిద్ధమైపోదాం అనుకునేటువంటి అవకాశం మాత్రం ప్రభుత్వ ఉద్యోగ ప్రిపరేషన్లు దొరకదు అనమాట ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీకు అందరూ తెలిసిందే సుమారుగా సంవత్సరానికి పదకొండు నుంచి పదమూడు లక్షల మంది ఇంజనీర్లు తయారీ బా వస్తున్నారు మరి వీళ్ళందరూ ఎలా ఉద్యోగం ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలు చేయగలుగుతున్నారు వీళ్ళందరిలో చాలామంది నైంటీ పర్సెంట్ పైగానే చాలామందికి ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వ ఉద్యోగమే కానీ ఎక్కడ చేస్తున్నారు నేను చూసినంత వాళ్ళు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఐదు వేల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు ఉద్యోగాలు చేసిన వాళ్ళు నేను చూశాను వీళ్ళందరూ సేమ్ క్వాలిఫికేషన్లే బీటెక్లో బీటెక్లో కానివ్వండి ఎంటెక్లో కానివ్వండి వేరే డిగ్రీస్లో కానివ్వండి మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది వీళ్ళందరూ చాలామంది ప్రభుత్వ ఉద్యోగం చేద్దాం అనుకున్న వాళ్ళే కానీ ఆ కాంపిటీషన్కి తగ్గట్టుగా వీళ్ళు తమంతా మలుచు రకరకాల అంశాలు వాళ్ళు చెప్తుంటారు మేము టెక్ టెక్నికల్గా చదువుకున్నామండి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ చదవలేకపోతున్నాం అనుకొందరు ఆ టైంని మేము కేటాయించుకోలేకపోతున్నాం అంత సేపు చదవలేకపోతున్నాం కొందరు సో ముందుగానే ఆ సబ్జెక్ట్స్ని అర్థం చేసుకో ఇలా రకరకాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగని అలాగే కాకుండా వీళ్ళు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇలా మధ్య తేడా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ముందు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ప్రణాళిక ఉండాలి ఆ యొక్క ఒక ఆరు నెలలు కాలం ఒక సంవత్సరము రెండు సంవత్సరాల కాలాన్ని మనం పూర్తిస్థాయిలో దానికి వినియోగించుకోగలిగేలా సిద్ధం సిద్ధం అవ్వాలి ఆ సిద్ధమైతే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించుకుంటాము ప్రభుత్వ ఉద్యోగం సాధించుకున్న తర్వాత చక్కగా ఆ వ్యవస్థకు తగ్గట్టుగా మనం ఇమిడిపోగలగాలి చాలామంది మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య ఉంది ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉన్నోళ్ళు చాలామంది లేరు ఎందుకంటే మాకు వా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు చాలామందికి వాళ్ళు చదివిన చదువుకి అక్కడ చేసే ఉద్యోగాన్ని సంబంధాలే ఉండవు ఎందుకంటే ఇదొక సర్వీస్ సెక్టర్ ఇక్కడ నిరంతరం కూర్చుని ఐటీ సెక్టర్లో కూర్చొని నేను ఒక స్టార్ట్అప్ మోడల్లో టెక్నాలజీ పరంగా పనిచేస్తానంటే ఇక్కడ అవసరం లేదు మీ దగ్గర అంత నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగం అంత అవసరం ఉంటుంది ఇక్కడ ప్రభుత్వ ప్రజలతో సర్వీస్ చేయాలి గ్రామాల్లో పని చేయాలి ఒక 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 ఎంటెక్ చేసినటువంటి ఒక ఇంగ్లీష్ మీడియం అబ్బాయి ఒక అద్భుతమైన స్టార్టప్లు కనిపెట్టే పరిస్థితుల్లో అవన్నీ వదిలేసి ఒక చిన్న గ్రామ స్థాయి ఉద్యోగానికి వచ్చేసాడు సర్వీస్ సెక్టర్లో ఆ స్థాయి ఉద్యోగంకి వచ్చిన తర్వాత అసలు అంతే అతను ఒకటి శాలరీ పరంగా కూడా చాలా తక్కువ శాలరీ కానీ ప్రభుత్వ ఉద్యోగం కదా అనేసి తను చేసినటువంటి ఒక ఒక మంచి ఇన్నోవేటివ్ వర్క్ని వదిలేసి ఇందులోకి వచ్చేసాడు ఏదో ఇందులో ఏదో ప్రభుత్వ ఉద్యోగం అనగానే మీద భద్రత ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో వచ్చేసాడు కానీ రాగానే అతను చాలా డిసప్పాయింట్ అయిపోయాడు కొన్నాళ్ళకి ఎందుకంటే ఇక్కడ అక్కడ ఇక్కడ అసలు పబ్లిక్ సర్వీస్ అనేది చాలా వరకు కట్టు ఒక ఎక్కువ ఎక్కువ మనం అనుకుంటాం ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అని కానీ ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా కట్టుబాటులో ఉండేటువంటి ఉద్యోగం చాలా వరకు మనకు చాలా మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ లాంటివి చాలా వరకు కాంట్రాక్ట్ రూల్స్ సర్వీస్ రూల్స్ లాంటి వాటి ద్వారా ఖచ్చితంగా అవన్నీ వాటి ద్వారా మనం బంధించబడతాం తప్పదు ప్రజా సర్వీసులో ప్రజల కోసం సేవ చేసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా ఇటువంటి రూల్స్ చాలా ఉంటాయి సో మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఒక యాభై శాతం వరకు దీంట్లో మనకి పోయినట్టు లెక్క అంటే పబ్లిక్ సర్వెంట్గా మనం వాటికి కట్టుబడి పనిచేయాల్సిన సందర్భాలు ఉంటాయి కాబట్టి అలాగే మీకు ఉండకుండా ఒక అద్భుతమైన టెక్నాలజీని అద్భుతమైన స్టార్టప్ని ఒక ఇంత దిగువ స్థాయిలో అంటే ఒక గ్రామ స్థాయిలో చేసేటువంటి ఒక చిన్న ఉద్యోగంలో ఉపయోగించాల్సిన అవసరమే ఉండదు అంతసేపు ప్రజలతో సమాధానం చెప్పాలి ప్రజలు ఆ సమస్యలు చూస్తుండాలి శాన్ కా ఏంటి ఆరోగ్యపరమైన విషయాలు చూస్తుండాలి ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ చూస్తుండాలి శానిటేషన్ అయితే శానిటేషన్ ఇలా రకరకాల పనులు ఉంటాయి చిన్న చిన్న పనులు ఆ గ్రామ స్థాయిలో వాడి మీద సమస్యలు గొడవలు వీటిలోనే ఉండాలి నిరంతరం ఇంకా రకరకాల ప్రభుత్వం చెప్పే రకరకాల పనులు రాత్రి పనులు చేయాల్సి ఉంటుంది వీటితోనే ఉంటే ఇంక ఈ జీవితం వేరే ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం అనగానే మనం అనుకున్నంత ఈజీగా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఏం కాదు సో అటువంటి సందర్భాల్లో అతను చాలా డిసప్పాయింట్ అయిపోయాడు ఇంత మంచి నాకు ఉన్నటువంటి స్టార్టప్ మోడల్ని ఆ యొక్క వ్యవస్థ మొత్తాన్ని వదిలేసి వచ్చేసాను అనేసి ఒక బాధ వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ మనసులో లాగేస్తుంది మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం పోద్దేమో అనేసి అదొక బాధ ఇటువంటి నేపథ్యంలో చాలామంది నేను చూస్తున్నాను అనమాట ఇక్కడే మనం తీసుకున్న నిర్ణయం పట్ల ఖచ్చితంగా మనం ఒక విధానం ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది మొదట్లోనే మీరు ఆ విధానం ఏర్పాటు చేసుకొని ఎస్ నేను సర్వీస్లోకి వెళ్ళిపోతాను నేను ఎటువంటి సబ్జెక్ట్ చదువుకున్నా ఇది క్వాలిఫికేషన్ సబ్జెక్టే కాబట్టి ఆ సర్వీస్లోకి నేను సెటిల్ అవ్వాలి అనేటువంటి ఒక అంశంతో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు కానీ మనం చదువుకున్నప్పుడు మన ఊహలు ఎక్కడో మనకు ఉన్నటువంటి అవకాశం తగ్గట్టుగా మన ఊహలు మన పనులు ఉండి తర్వాత ఏదో అవకాశం వచ్చింది కదా అని గబుక్ వచ్చేస్తే అది ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా ఏదైనా సరే మనం జీవితంలో సెటిల్ అవ్వలేము అది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీకున్నటువంటి వ్యక్తిగతమైన సామర్థ్యాన్ని మీరు నమ్ముకున్నప్పుడు ఆ సామర్థ్యం ఆధారంగా ఏది కావాలో దాంట్లోకి వెళ్ళడం నిజమైనటువంటి ఉద్యోగంగా భావించండి